हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल ज्योति हेल्थी किचन। नेनु मी ज्योति। ई रोज मन किचन लो मनम इंस्टेंट गा पोयि वेलिगिंचुकुंडा अप्पटिकप्पुडु केवलम 5 निमिषाल्लोने बादुषा स्वीट नी एला प्रिपेयर चेसुकोवाला चूद्दामु। चाला सिंपुल गा ई विधंगा गनुक चेसि पेडिते पिल्ललैना पेद्दलैना एवरैना इष्टंगा तिनेस्तारु। अच्छा, मन की बादुषा लागे उंदी कदा, ई स्वीट नी मनम इक्कड मैरी गोल्ड बिस्किट्स तो प्रिपेयर चेस्तुन्नामु। చాలా సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి। నేను ఇక్కడ ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ని తీసుకున్నాను। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బిస్కెట్స్ని ఇందులోకి ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకుంటున్నాను। అలాగే మీ దగ్గర మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ అవైలబుల్గా లేకపోతే గుడ్ డే కానీ, అలాగే ఏదైనా బిస్కెట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు। చాక్లెట్ బిస్కెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఒకటే టేస్ట్ ఉంటుంది। అలాగే పార్లేజీ బిస్కెట్స్ ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చు। ఈ విధంగా ఈ ప్యాకెట్లో బిస్కెట్స్ మొత్తం ఈ మిక్సీ జార్లోకి తుంచుకొని యాడ్ చేసుకొని ఇందులోకి మన స్వీట్నెస్కి సరిపడంత షుగర్ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్స్ వరకు షుగర్ని తీసుకున్నాను। మీరు పార్లేజీ కానీ గుడ్డే కానీ తీసుకుంటే 2 స్పూన్స్ వరకు షుగర్ తీసుకుంటే సరిపోతుంది। అలాగే మీరు షుగర్ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి, ఈ స్వీట్నెస్ సరిపోతుంది। మనం పాలు కొంచెం యాడ్ చేసినప్పుడు ఇది కొంచెం స్వీట్నెస్ తగ్గుతుంది అందుకని। అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీని యాడ్ చేస్తున్నాను, ఇది కూడా ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి। ఈ విధంగా నేను మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పౌడర్ని తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ మనం సాఫ్ట్ ముద్దలాగా కలిపేసుకోవాలి। చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనం ఈ విధంగా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు సింపుల్గా స్వీట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు। చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి। మనం ఇక్కడ ఇలాచీని యూజ్ చేసాం కాబట్టి బిస్కెట్తో చేసినట్టు అసలు అర్థమే కాదు। ఈ విధంగా పాలు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి। నాకైతే ఇక్కడ 6 నుంచి 7 స్పూన్స్ పాలు అయితే సరిపోయాయి। పాలని ముందుగానే కాచి చల్లార్చుకొని తీసుకోవాలి। ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనకి కావాల్సిన షేప్లో మనం సెట్ చేసుకోవటమే। నేనైతే ఇక్కడ బాదుషా లాగా ప్రిపేర్ చేస్తున్నాను। మీరు బాల్ లాగా కానీ అలాగే స్క్వేర్గా కానీ డైమండ్లో కానీ ప్రిపేర్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎలా అయినా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు। చాలామంది పిల్లలు బిస్కెట్స్ని అంతగా ఇష్టంగా తినరు కదా, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే అస్సలు తినరు। అలాంటి పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, అప్పటికప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా వాళ్ళకి స్నాక్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు। ఇవి మనకి 2 to 3 డేస్ వరకు స్టోర్ ఉంటాయి। మనం ఇక్కడ కాచి చల్లార్చిన పాలను యూజ్ చేసాం కాబట్టి 2 to 3 డేస్ వరకు స్టోర్ ఉంటాయి। ఈ విధంగా మిగిలిన ఈ బిస్కెట్ పిండి మొత్తం నేను ఈ విధంగా బాదుషా లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను। నాకు ఈ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ క్వాంటిటీకి 8 to 9 బాదుషాలు అనేవి వచ్చాయి। మీరు తీసుకునే సైజుని బట్టి క్వాంటిటీ అనేది పెరగచ్చు। అలాగే నేను ఇక్కడ 15 రూపీస్ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను, 10 రూపీస్ అయితే ఇంకా 2 తగ్గుతాయి। ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, అలాగే చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి అందరికీ నచ్చుతుంది కూడా। ఈ విధంగా కొంచెం లైట్గా క్రాక్స్ కనుక ఉంటే మనకి అచ్చం బాదుషా అలాగే ఉంటాయని నేను ఇలానే సర్వ్ చేస్తున్నాను। జస్ట్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఒక చేత్తో హోల్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది। చాలా సింపుల్గా మనకి బాదుషాలు అనేవి రెడీ అయిపోయాయి। చూశారు కదా ఫ్రెండ్స్, ఈ బాదుషా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి।
ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది। ఈ విధంగా గనుక బిస్కెట్స్ తో మనం ఈ స్వీట్ ని గనుక ప్రిపేర్ చేసి గనుక సర్వ్ చేస్తే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినేస్తారు ఎటువంటి వంక పెట్టకుండా। చూసారు కదా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై।